హలో గైస్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా నేను కొడైకెనాల్కి అయితే వెళ్ళానన్నమాట. నెల్లూరు నుంచి బయలుదేరి తిరుచిలో హాల్ట్ అయ్యి మళ్ళీ తిరుచి నుంచి బయలుదేరాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే తిరుచిలోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని మేమైతే బయలుదేరేసాము. ఇంకా రూట్ విషయానికి వస్తే తిరుచి దిండుగల్, దిండుగల్ టు కొడైకెనాల్కి అయితే రూట్ పెట్టాము. రూట్ కూడా చెక్ చేసుకున్నాము. అరౌండ్ కిలోమీటర్స్ వచ్చేసి మొత్తం 200 మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి 400 అయితే వస్తుందన్నమాట. ఇంకా ఘాట్ సెక్షన్ కూడా ఉంది. ఇంకా ఘాట్ సెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఇంకా కార్కి డీజిల్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయితే చేపించాము. టోల్ ప్లాజాలు వచ్చేసి మా రూట్లో 2 టోల్ ప్లాజాలు అయితే తగిలాయి. సడన్గా ఒక దగ్గర కార్స్ అన్నీ ఆగిపోయాయి. ఏంటబ్బా అని తీరా చూస్తే రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. అందరం అక్కడికి వెళ్ళిపోయి చక్క పిక్స్ అయితే తీసేసుకున్నాము. యాక్చువల్గా ఆ వాటర్ అనేది ఇంకా చాలా ఎక్కువ వస్తాయంట. కాకపోతే ఇది సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉంది. అక్కడ మనుషులు రండి బాబు, రండి రండి, రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి సార్, రండి రండి అంటుంటారు. అక్కడ వాళ్ళతో కొంచెం బేరమాడితే మనకైతే రేట్ అయితే కొంచెం తగ్గద్ది అన్నమాట. కాబట్టి కొంచెం బేరమాడండి, మనకు అలవాటేగా. మాకైతే ఒక రూమ్ దొరికేసింది. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, ఒక చిన్న వరండా అయితే ఉందన్నమాట. ఇది సెంటర్లో హాలు. ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోద్దండి. ఎంతమంది ఉన్నా కానీ ఒక పెద్ద ఫ్యామిలీకి హ్యాపీగా అయితే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ పైన బెడ్ ఇవ్వలేదు, ఆ బెడ్కి సపరేట్గా కాస్ట్ అయితే అడిగారు. మాకైతే సరిపోయింది హాల్లో, అందుకని మేము ఎక్స్ట్రా తీసుకోలేదు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము, ఇది వచ్చేసి బయట వరండా. ఇంకా తర్వాత మా కడుపులో ఎలుకలైతే పరిగిస్తున్నాయన్నమాట. ఇంకా చక్క భోజనం చేసుకొని బయటకైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఒక లేక్ అన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి నైట్ టైము, కాకపోతే మంచి ఫోన్ ఉంటే బాగా వస్తాయి. ఇంకా కొడైకెనాల్ ఫేమస్ ఇంకేమైనా ఉందంటే చాక్లెట్స్ అండి. ఈ చాక్లెట్స్ మనకి కాలు కిలో, అరకిలో, కేజీల లెక్కనైతే ఈ చాక్లెట్స్ అమ్ముతారు. మనం ఒక శాంపిల్ టేస్ట్ చేసి చాక్లెట్స్ అయితే మనం కొనుక్కోవచ్చు.
ఒక ఫన్నీ విషయం ఏంటంటే ఇక్కడ మన శాంపిల్ టేస్ట్ చేసేసి మళ్ళీ వస్తానని చెప్తే వాళ్ళు గమ్ముకుంటారు పాపం. కాబట్టి ప్రతి షాప్కి వెళ్ళి శాంపిల్ అయితే తినేసేయండి, ఒక పని అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఈ రోరు మొత్తం కూడా చాక్లెట్స్ కొనేదానికి లేడీస్కి వగేర వగేర ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు కొడైకెనాల్కి వెళ్తే మాత్రం డబ్బులు మాత్రం దండిగా పెట్టుకెళ్ళాలి మామా. డబ్బులు పెట్టుకుంటేనే సెట్ అవ్వద్ది, లేకపోతే పత్తి వ్యాపారమే. ఇదిగో నేను చెప్పానుగా, ఒక శాంపిల్ అయితే తీసేసుకున్నా, చూడండి ఎంత పెద్ద ముక్క ఇచ్చాడో. తినేసాను అనమాట అది. అప్పుడు ఇట్లా పక్కన లోపలికి వేసేసాను, అంతే అతనికి బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే ఫాస్ట్కి వెళ్ళిపోయా. పాపం ఎంతమందికి చాక్లెట్లు ఇస్తున్నాడో. ఇంకంతే మామ, ఇక్కడతో షాపులు అయితే ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం కూడా చాక్లెట్స్ వగేర వగేర ఐటమ్స్ చాలా ఉన్నాయి. మేము ఉదయం నుంచి జర్నీ చేసి ఒళ్ళంతా పులిసిపోయిందండి బాబు. త్వరగా రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే అయిపోతాం.